हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु अलसंदलु अंटे बोप्पर्लनि कूडा अंटारु ई पप्पुल्नि यूज चेसी मसाला वड एला चेयालो चूपिस्तानु। चूसेंडि, दीनि कोसम 3 अवर्स मुंदु नेनु ई पप्पुलु बागा नानबेट्टुकुन्नानु। ई पप्पुलु नानिन तर्वात वाटर अंता स्ट्रेन चेसुकोनि ग्रैंड चेसुकोवाली। ग्रैंड चेसुकुन्नप्पुडु मरी मेत्तगा काकुंडा వడపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగా గ్రైండ్ చేసుకోవాలి। దీనిలోకి గ్రైండ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ salt వేసుకుంటే సరిపోతుంది। దీనికి మసాలా కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ సోంపు, అలాగే 4 ఎండుమిర్చి చిన్నవిగా తుంచిపెట్టుకోవాలి। తర్వాత వీటితో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి। ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న వడపిండిలోకి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్క రౌండ్ లాస్ట్ రౌండ్ గ్రైండ్ చేసుకుంటే గనుక ఇవి మిక్స్ అయిపోతాయి। ఇవన్నీ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి। ఇది మీకు కొద్దిగా పల్చగా అనిపించినట్లయితే గనుక ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిజ్ లో పెట్టుకుంటే పిండి కరెక్ట్ గా వడవేయడానికి సరిపోతుంది। ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది పిండి మనకి రెడీ అయిపోయింది। ఇప్పుడు వీటితో వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి। డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ రెడీ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా ఈ పిండిలో కలుపుకున్నాను। తర్వాత చిన్న చిన్న వడలుగా వేళ్ళతోనే చేతి మీద చేసుకొని ఇలా చిన్న వడలుగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। లేదు అలా కుదరదు అనుకుంటే కనుక మనం పేపర్ మీద కానీ లేదంటే కవర్ షీట్ మీద వడలాగా వేసుకొని ఈ మసాలా వడ వేసుకోవాలి। ఇవి తీయడానికి టిష్యూ పేపర్ రెడీ చేస్తున్నాను। ఈ వడలు బాగా కాలిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్లో స్ట్రెయిన్ చేసుకుంటే ఆయిల్ అంతా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది। ఈ అలసందలతో పప్పు కూడా చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత మిగిలిన వడలను కూడా ఫ్రై చేసేస్తున్నాను, అలాగే మరికొన్ని వడలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను। ఇలాగా రెడీ అయిపోయిన వడలన్నీ టిష్యూ పేపర్లోకి తీసుకునేసి మనం సర్వ్ చేసుకుంటే గనుక అలసంద వడ రెడీ అయిపోతుంది। ఈ అలసంద వడలోకి కారం పచ్చడి కానీ పుదీనా పచ్చడి ఏదైనా టేస్ట్కి బాగుంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అలసంద వడలు ఈజీగా చేసేసుకోవచ్చు। సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।